ప్రేక్షకులకు స్వాగతం. ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలోని చెక్పోస్ట్ వద్ద ఉన్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద గురువారం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 72వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు దినోత్సవ కార్యక్రమంను కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో దేవుడిలా నిలిచారన్నారు. నిరుపేదలకు ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్తు, నిరుపేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంటు తదితర పథకాలను ప్రవేశపెట్టి జన ఆదరణ పొందిన మహానేతగా ప్రజల గుండెల్లో నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో కనిగిరి నగర పంచాయతీ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్, వైసీపీ నాయకులు రంగనాయకుల రెడ్డి, కస్తూరెడ్డి, ఏఎంసీ చైర్మన్ సరితారెడ్డి, పులి శాంతి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముద్రిస్తారని చెప్పి మనం తెలంగాణలో చదివాం. ఆ కోవకు చెందిన వ్యక్తే మహానేత రాజశేఖర రెడ్డి గారు. దైవ స్వరూపులు, ఆయన చనిపోయి ఇన్ని రోజులైనా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆయన్ని ఇప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారిని ప్రతిరోజు మనసుకొని ఉండదు. ఆయన చేసిన మంచి పనులు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని సంక్షేమ పథకాలంటే మీ అందరికీ తెలుసు. ఆరోగ్యశ్రీ పేదవాడికి ఏ విధంగా మేలు చేసిందో ఆ రోజుల్లో, పేదవాడికి పెద్ద జబ్బు చేస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి అరాకూరా మందులు తీసుకోవాలి, లేకుండా చనిపోయే పరిస్థితి అది. అట్లాంటి రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెద్ద పెద్ద హైదరాబాదు, బెంగళూరు, మద్రాసు ఉన్న పెద్ద పెద్ద స్టార్ హాస్పిటల్కి పంపించి పేదవాడిని ఆరోగ్యశ్రీ కింద డబ్బు నయం చేయించి ఇంటికి పంపించిన ఘనత మహానేత రాజశేఖర రెడ్డి గారికి దక్కింది. అదేవిధంగా ఉచిత విద్యుత్, ఉచిత విద్యుత్ చంద్రబాబు నాయుడు గారు తీగల మీద కరెంట్ వేసుకోవాలి, ఏడేస్తా అని భయంగా మాట్లాడారు. అలాంటి సందర్భంలో రాజశేఖర గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులందరూ కూడా ఉచిత విద్యుత్తు నాణ్యంగా ఇచ్చి రైతులందరూ కూడా ఎంతో మేలు చేశారు రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు పేదలందరికీ కులం, మతం, ప్రాంతం, రాజకీయాలకు అతీతంగా ఆ రోజుల్లోనే అందరికీ పింఛన్లు ఇచ్చారు. అన్ని సామాజిక వర్గాల్లో ఉంటున్న బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా, పేదలందరూ కూడా, సమూహంగా అందరూ కూడా పింఛన్లు ఇచ్చే ఘనత రాజశేఖర రెడ్డి దక్కింది. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం తలపెట్టి 46,000 కోట్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో శాంక్షన్ చేయించి పనులు మొదలుపెట్టించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పక్కన పెట్టారు. ఆ యొక్క మంచి కార్యక్రమాల్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని ఇప్పుడు పదిటన్నీ కూడా మన జిల్లాలో మనకి వెలుగుండ, పోలవరం, ఆంజనేయ, ఇట్లా ఈ పథక ఈ జలయజ్ఞం మొత్తం కూడా కంటిన్యూ అవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ 2-3 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా నీళ్ళు వస్తాయి, సాగు భూమి వస్తుంది, పంటలు పడుతుంది. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలంతా ఎంతో ఎన్ని విధాలు కూడా సంతోషంగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. ఆ ఒక స్ఫూర్తిని పుచ్చుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ పదవి కంప్లీట్ చేస్తున్నారు. ఈరోజు మహానది జయంతి సందర్భంగా రైతే రాజు అని నమ్మిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు, రైతుల కోసం అహోరాత్రులు ఆలోచన చేసి వాళ్ళ శ్రేష్ కోరిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అది దృష్టిలో పెట్టుకొని ఈరోజు మన ముఖ్యమంత్రి మనసున్న మహారాజ్ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు పుట్టినరోజును అతిథిగా ప్రకటించి రైతన్నలకు ఎంతో ఆనందం పరిచాడు. ముఖ్యంగా రైతన్నలు ఇప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు బతికే ఉన్నారు, వారి రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు మాకు మేలు చేస్తున్నారని చెప్పి నమ్ముతున్నారు. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుల పక్షపాతం నిలబడి రైతులకు ఏం కావాలని చెప్పి వైఎస్ఆర్ రైతు ప్రజల పథకం రుణమాఫీ, రైతులకు ఏమైనా పంట దెబ్బతింటే ఈ క్రాప్ కింద 1,00,000 రూపాయల నుంచి 10 లక్షల దాకా మనకు అందుకుంటే ఎంతో మంది రైతులకి ఇన్సూరెన్స్ దెబ్బొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. అది కాకుండా ఆరోగ్యశ్రీని కొనసాగిస్తారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కరోనా కష్టకాలంలో
28 సంక్షేమ పథకాలన్నీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. జిల్లాలో 3 వచ్చినాయి, రాష్ట్రం 46 దాకా వచ్చినాయి. మన జిల్లాలో 3 వచ్చినాయి, 3లో మన కలిగిరి రావటం ఈ మన ప్రాంత ఎనుకబడ్డ ప్రాంతం ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతానికి ఇది మంచిదని చెప్పి ఉన్నారు. ఏ రైతు ఏ పొలంలో ఏ పంట వేయాలో అది కూడా ఈ ల్యాబ్లో వాళ్ళు మనకు రిపోర్ట్ ఇస్తారు, అది ఆర్బీకల్ పంపిస్తారు. అక్కడి నుంచి రైతులు అందరూ కూడా ఆ రిపోర్ట్ తీసుకొని ఆ పొలాన్ని బట్టి ఆ పంట పండించుకుంటే మంచి దిగుబడి వస్తుంది, మంచి లాభదాయకం ఉందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు రైతుల కోసం ఈ విధంగా అన్ని విధాలుగా మనకి సహాయపడుతున్నందుకు మనమందరం కూడా ముఖ్యమంత్రి గారు రూపణాలు చేసి కోరుకుంటూ, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారికి మరి ఒకసారి అందరం కూడా ఘనంగా నివాళులు తీసి జీవితాలు చూస్తున్న ప్రేక్షకులు మీ ప్రోత్సాహంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, ప్రక్కనే ఉన్న బెల్ బటన్ను